రోజుకొక కొత్త ఆలోచనతో రాజకీయంలోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తన జాతి కోసం తన నమ్మిన సిద్ధాంతం తన జాతి వెనకబడిందనే ఒకే ఒక నెంపంతో రాష్ట్రపతి లాంటి క్యాండిడేట్లని కాకుండా ప్రధానమంత్రి స్థాయిలో కూడా వెళ్లి తన జాతి కోసం తన జాతికి జరిగిన అన్యాయం కోసం పోరాడుతున్న వ్యక్తి ఈ రోజు నా స్టూడియోలో ఉన్నాడు. అతనే ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు గారు. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను. చిన్న రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా మీరు ఒక ఎంపీ స్థాయిగా వెళ్ళి ఎంపీగా నిలబడమే కాకుండా ఏకంగా గెలిచి తిరిగి రావటం ఇదంతా ఎలా సాధ్యమైందంట సార్? మా నాన్న అందరం ఏడుగురు కొడుకులం, ఒక చెల్లి, అందులో మేము నలుగురం చదువుకున్న వాళ్ళం. అందులో మా తమ్ముడు మధ్యలోనే ఆప్ చేసాడు. మా నాన్న ఏమో అప్పుడు మా ఊరు చాలా దూరం, 20 కిలోమీటర్లు నడుచుకొని పోవాలి ఖాళీ నడక. అప్పుడు మేము చదువుకునేటప్పుడు కూడా ఆ రోజుల్లో మా నాన్న ఎండాకాలం ఏమో బావులు తవ్వడం, అదే రకంగా బావులలో బండ వచ్చినప్పుడు దానికి బ్లాస్టింగ్స్ చేయడం, అదే రకంగా మేమందరం కూడా హాలిడేస్ అయినప్పుడల్లా ఎండాకాలం అంతా హాలిడేస్ కాబట్టి హాలిడేస్ అంతా కూడా మేము నాన్నతోటే పనిచేసేవాళ్ళం. ఈ వర్షాకాలం వచ్చేసరికి మేము అందరం కూడా సాటర్డే మేము ఇంటికి పో బడిలో ఉండి సాటర్డే ఇంటికి పోతుంటాం. సాటర్డే ఇంటికి పోయి సండే రోజు అందరం మేమంతా కూడా అమ్మా నాన్నలకు సాయం చేస్తూ పనికి వెళ్ళు, డవరలు కొట్టడం కానీ, అది కలుపు తీయడం కానీ ఇవన్నీ చేసేవాళ్ళం. ఇవన్నీ కూడా పెద్ద కుటుంబం కాబట్టి అప్పట్లో చాలా తిండికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. వ్యవసాయం ఏమన్నా ఉండేదా బాపురావు? వ్యవసాయం అప్పుడు 8 ఎకరాలు ఉండే. ఓకే, చేసుకునే అది పట్టయ భూమి 8 ఎకరాలు. దాని తర్వాత మేమందరము మళ్ళా పొద్దున్నొచ్చి సాయంత్రం దాకా చేళ్ళ పనిచేసి అప్పుడు ఆదివాసులలో కానీ గిరిజనులలో ఒక బతకడానికి ఏదో ఒకటి చేసి బతకాలనే ఆలోచనలు ఉండే. అప్పుడు ఫారెస్ట్ కూడా ఇంత నిబంధనలు లేకుండే. టైం దొరికినప్పుడల్లా మా నాన్న మా పెద్దన్న చెక్కలు తలుపులకు చెక్కలు కోసేవాళ్ళు. కోస్తే మళ్ళీ ఆ నైట్ అంతా కూడా మేము 3-3 చెక్కలు 20-30 కిలోమీటర్లు తచ్చి నైట్కు అమ్మేవాళ్ళు మా నాన్న. అమ్మిన తర్వాత మళ్ళీ మేము హాస్టల్లో ఎక్కడైతే ఉంటున్నామో అక్కడనే మేమందరం కూడా పండుకొని పొద్దున లేచి పైసలు తీసుకొని మాకప్పుడు ఎంత 2-3 రూపాయలు ఇచ్చి పోతుండే. ఆ విధంగా మళ్ళీ తర్వాత మేము చదువుకున్న తర్వాత పెద్దన్నకు ఉద్యోగం వచ్చి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయన టీచర్ ఉద్యోగం, అది కూడా కష్టం మీద వచ్చింది. అప్పుడు అల్లంపల్లిలో ఎన్కౌంటర్ అయింది, నక్సలైట్లు పోలీసులు చంపారు. అదే టైంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉండే, జి రామారావు ఏమో మంత్రి ఉండే. నక్సలిజం పెరుగుతుందన్న ఉద్దేశంతో ఆనాడు ఎన్టీ రామారావు 1000 ఉద్యోగాలు ఆదిలాబాద్కు భర్తీ చేయమని ఏంటని పిలిస్తే అప్పుడు ఇంకో అన్నకు వచ్చింది ఉద్యోగం. తర్వాత నాకు రాలే. రాకుంటే మళ్ళా సెకండ్ ఫేజ్లో నేను రెసిడెంట్ కాలేజ్ లాల్టెక్డి మాతో స్టార్ట్ అయ్యింది. అందులో నేను ఎందుకో ఇంటికి పోయిన హాలిడేస్లలో అయితే అప్పుడు మన చనిపోయిన రాజశేఖర రెడ్డితో చనిపోయిన సుబ్రహ్మణ్యం సారు అప్పుడు పిఓ ఉండే ఊట్నూరుకు, ఆయన మా గ్రామానికి వచ్చితే మా ఊర్లో టీచర్ లేడు అని పెద్దవాళ్ళందరూ చెప్తే, టీచర్ లేరంటే మీ ఊర్లో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు అని ఊరు వాళ్ళకి అడిగితే, అప్పట్లో మా కుటుంబంలోనే చదువుకున్న వాళ్ళం, అప్పటికే ఇద్దరు అన్నలకు ఉద్యోగం వచ్చింది నాకు రాలే అంటే నా పేరు చెప్పిన, ఈయన ఒక్కడే ఉన్నాడు సార్, ఈయన రెసిడెంట్ కాలేజీలో చదువుతాడు, అరే మంచి కాలేజ్ కదరా మరి అంటే, సరే మరి ఇక్కడైతే ఈ ఇంత దూరం అయితే ఎవరు రారు సార్, మీరు ఎవరు ఇచ్చినా వాడు 1-2 నెలలకు వస్తాడు అట్లా వెళ్ళిపోతాడు, మళ్ళీ పిల్లలకు నష్టం అవుతుంది అంటే సరే రేపు ఎల్లుండి ఐటీడీఏకి వచ్చి నువ్వు ఆర్డర్ తీసుకోమన్నాడు. అక్కడ పోయినాక ఒక పద్యం చదవమన్నాడు నాకు. అప్పుడు కొంత అప్పటికే రెసిడెంట్ కాలేజ్ కాబట్టి మంచిగా బాగా చదువుకునే వాళ్ళం కాబట్టి అప్పుడు మేము పద్యం చదివిన తర్వాత రే ఈయన టాలెంట్ ఉన్నాడు ఈయనకి ఇచ్చేయండి అని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అట్లనే ఉద్యోగం చేస్తూ ఉండేవాడు.
ఉద్యోగం చేస్తూ చేస్తూ అప్పుడు మూమెంట్ నక్సలైట్ చాలా, ఒక పక్కన కరువు దాడులు, ఇంకో పక్కన పోలీసులు గ్రామాల్లో వచ్చి దాడులు చేసుడు, అనేక రకాలుగా చేయడం వల్ల అందులో ఇప్పుడు మా పక్కనే సోనాల గ్రామంలో కరువు దాడైంది. మళ్ళీ తర్వాత అక్కడ సారంగపూర్ నిర్మల్ ఏరియాలో అయింది, మళ్ళీ గుడియాత్నూరు మండలంలో అయింది, అటు అనేక చోట్ల అయింది నక్సల్ దాడులలో. ఈ పోలీసు దళాలన్నీ కూడా వచ్చి అన్నలు చెప్పండి అని, నాకంటే పెద్దడు లక్ష్మణ్ మీ అన్నయ్య, మా అన్నను అంటే విపరీతంగా బట్టలు తీసి అన్నలు యాడ ఉన్నారు చెప్పు అని చాలా విపరీతంగా ఘోరంగా కొట్టినారు. మీ అన్నయ్యని నక్సలైట్స్ కొట్టారా? పోలీసు పోలీసులు కొట్టినారు. నక్సలైట్స్ ఎక్కడ ఉన్నారని, నక్సలైట్లు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ జాడ ఎక్కడుంది, జాడ ఎక్కడ ఉంది, వాళ్ళ అడ్రస్ చెప్పమని బాగా కొట్టినారు. వాస్తవంగా మా అన్నకు అన్నలకు సంబంధం లేదు, వేరొక సంబంధం లేదు, మామూలుగా వ్యవసాయం చేసుకునే కుటుంబం. నక్సల్ రన్స్ తెలియదు, పోలీస్ అంటే కూడా తెలియదు. అండ్ వాస్తవానికి ఇప్పటికి కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, స్వయం బాపురావు గారు మీకు నక్సలల్స్కి అసలు ఏం సంబంధం అనే ఇదిలో ఉండేవాళ్ళు యాక్చువల్. అయితే అప్పుడు వాస్తవంగా ఆ ప్రాంతం అది అటవీ ప్రాంతం కాబట్టి పోలీసులు రావాలన్నా కూడా ఒక 6-7 గంటలు పడుతుండే. ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు తుపాకీ పట్టుకొని వస్తుండే కాబట్టి మేము ఖచ్చితంగా భోజనం ఇవ్వనే పడతాయి. ఇంకొకటి ఈయనతోటి ఆపతి ఇస్తే వాళ్ళతోటి ఆపతి, కాబట్టి తప్పని పరిస్థితుల మేము పోలీసులకు కూడా అదే చెప్తుంటే, సార్ మీకు అంత ఇది ఉంటే మీరు కాపాలు ఉండండి సార్, మేము భోజనం ఇయ్యాము, కానీ మీరు ఒకరోజు వస్తారు మమ్మల్ని తంతారు, మీరు వెళ్ళిపోతారు మళ్ళా వస్తారు, మీరేమనకపోతే వాళ్ళు మమ్మల్ని చంపుతారు కదా సార్, ఇది కష్టం కదా, టీచర్ తోటి మనం చెప్పుడు చాలా కష్టము అని వాళ్ళు వెళ్ళిపోతుండే. ఇప్పుడు కూడా నాతోటి డిపార్ట్మెంట్ ఎక్కువగా చేయకపోతుండే. ఇట్లా అనేక గ్రామాలలో, అడవి ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నిటి కూడా ఆదివాసులను విపరీతంగా ఎక్కడంటే అక్కడ కొట్టుడు. కొట్టినాక మనం కూడా ఏదో ఒకటి చేయాలనేది అప్పటి నుంచి కూడా నాకు స్టార్ట్ అయింది. రాజకీయంలో రావడానికి మొదటిసారి చేసింది ఏంటంటే, నేను ఎక్కువ న్యూస్ పేపర్స్ బాగా చదువుకుంటుంటాను. పేపర్ మొత్తం అచ్చిరం అంటే మొత్తము పేపర్ చదివి పక్కకు పెట్టేవాళ్ళం. అట్లా చేయంగా చేయంగా ఈ బోత్ మండలం గుల్లాపూర్లో భారతి బాయ్ సంఘటన జరిగింది. అంటే భారతి బాయ్ని నిజంగా ఇప్పుడు కూడా ఆ విషయం చెప్పద్దు కానీ చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. అంటే నేను రొట్టెలు ఇచ్చేస్తున్నా అని చెప్పినా కూడా నువ్వు ఎటుపోతున్నావు అంటే కూడా, నేను పాపకు పాలు ఇవ్వడానికి పోతున్నా అంటే కూడా పోలీసులు నమ్మకుండా పాలు పిండి చూసి చాలా ఘోరంగా చేసినారు. చేసిన తర్వాత ఆ విషయం నాకు తెలిసింది. అంత కొంత నేను అప్పటికే టీచర్ కాబట్టి, కొంత ఆదివాసులలో నాయకులతోటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ఏంటంటే దాని మీద ఒక మూమెంట్ తీసుకోవడం జరిగింది. భారతి బాయ్కి ఇట్లా చేసినారు, దాని మీద పోలీసులందరినీ సస్పెండ్ చేయాలా అని పెద్ద మూమెంట్ చేసి. భారతి బాయ్ అనే వాళ్ళు మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ, లేకపోతే గిరిజన తెగకు సంబంధించిన వాళ్ళ? గోండు ఆదివాసి సమాజం, ఆదివాసి గొల్లాపూరు. మన సామాజిక వర్గానికి చెందిన ఆమెకి ఇలా అన్యాయం జరిగిందని జరిగింది, ఆమెకు న్యాయం జరగాల, ఎవరైతే ఆ పని చేసినలో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలనేది, దాన్ని ఆదివాసీ నాయకులందరికీ సమాచారం ఇవ్వడం వల్ల అందరు కూడా అలర్ట్ అయ్యి రావడం జరిగింది. వచ్చినాక తెల్లారి మళ్ళా ఇచ్చోడలో మార్కెట్ ఉండే, ఆ మార్కెట్లో మార్కెట్ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్కెట్ బంద్ చేయాలనేది ఆదివాసీ నాయకులు చెప్పినారు. కానీ పొద్దున చూస్తేసరికి ఎవరు రాలేదు. నేనే ఒక వ్యాన్ మాట్లాడుకొని 50 మందిని తీసుకుపోయి ఆ మార్కెట్ అంతా కూడా బంద్ చేయడం సాహసం చేసినాం, బంద్ చేయడం జరిగింది. అట్లా కంటిన్యూగా ఒక 8 రోజులు ఎక్కడ మార్కెట్ జరిగితే ఆ మార్కెట్లో పోయి భారతి బాయ్ గురించి చెప్పి దాన్ని కంప్లీట్గా మార్కెట్లు బంద్ చేయడం, ఈ ఇష్యూను ఇచ్చేయడం, దాని వలన ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కదిలి రావడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా కదిలి రావడం. అదే సమయంలో జి నగేష్, గోళం నగేష్ ఆయన మంత్రి ఉండే, ఆ మంత్రి కూడా గోల్లాపూర్కు రావడం. గోల్లాపూర్కు వస్తే మేము మధ్యలో మార్గ మధ్యంలో అక్కడ ఫారెస్ట్లో అతన్ని ఆపడం జరిగింది. ఆపినతోటి అతనితోటి కూడా చాలా మంది వాపోదవాదాలు జరిగిన తర్వాత ఆయన ఇక్కడ ఫారెస్ట్లో ఎందుకు మనము సోనాల గురించి మాట్లాడదాం అంటే,
నిర్మల్ దగ్గర సోనాల బోత్ మండలంలో సోనాల అక్కడ పోయి మాట్లాడదాం అంటే అక్కడ హై స్కూల్లో కూర్చొని మాట్లాడినాం. అంటే ఈ సంఘటన కాకనే మళ్ళా అటు తలమడుగు సైడ్లో ఒక గ్రామంలో ఉన్న ఆదివాసీ దాదాలను అక్కడ గూడెం గణేశు నగేశు కొట్టుమన్నాడని ఇతని పేరు చెప్పి అక్కడ ఇద్దరు ముగ్గురు ఆదివాసీ గోండు దాదాలను కొట్టినారు. ఇది ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా మరి మీ పేరు చెప్పి మా ఆదివాసులను కొడుతున్నారు, మీరు ట్రైబల్ మినిస్టర్ ఉండి మీరు ఏం చేస్తున్నారని మళ్ళీ అందులో కూడా గట్టిగా నిలదీసిన తర్వాత ఆయన లేచిపోవడం జరిగింది. మేము కూడా మా ఉద్యమం కంటిన్యూగా చేయడం జరిగింది. దాని వలన ఆమెకు 100,000 రూపాయలు అప్పటికి గవర్నమెంట్ నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అదే రకంగా బాధుకేమో నష్టపరిహారం ఎవరికి ఇవ్వడం జరిగింది? భారతి బాయికి. ఓ అంత దాకా సక్సెస్ సాధించినట్టు అంటే మీ తొలి దశలోనే మీరు చేసిన ఉద్యమంకి ప్రతిఫలం 100,000 రూపాయలు అంటే గ్రేటింగ్. ఆ టైంలలో ఆ టైంలో 100,000 రూపాయలు ఇంకో ఆయన బాధు అనేటు ఆయనకు 75,000. ఓకే, ఈ విధంగా అది ఆ పోలీసులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓకే, అదే క్రమంలో ఇంకో సంఘటన ఏంటంటే చెప్పులు వేసుకొని ఆదివాసీ గూడెల లోపల పోయినారు. అంటే వాసంగా మా దాంట్లో చెప్పులు వేసుకొని మేము ఎప్పుడు కూడా ఇంటికి ఇప్పటికి కూడా చాలామంది పోరు. ఓకే, అంటే మేము కూడా మా ఇళ్ళల్లో కూడా కొంత పోవడానికి మేము కూడా కొంత 4 సార్లు ఆలోచించి ఏమైతుందిలే ఈ కాలంలో ఏమని అంటారేమో ఇప్పుడు తీసుకుపోతాం. కానీ గ్రామాలలో అయితే మేము కూడా చెప్పులు తీసుకొని లోపలికి పోతాం. అయితే చెప్పులు వేసుకొని లోపల పోయినారు మా ఆదివాసీ గూడెలలో. అయితే అప్పట్లో కూడా దాన్ని కూడా ఒక ఉద్యమం చేసిన తర్వాత అప్పుడు పోలీసు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసులందరికీ కూడా అప్పుడు వాళ్ళకు 2వసారి ట్రైనింగ్ ఇచ్చి ఆదివాసీ గూడెలలో పోతే మీరు తప్పనిసరిగా చెప్పులు తీసినాకనే లోపల పోవాలి అనే సిస్టమ్ అప్పుడు కూడా మేము తేవడం జరిగింది. దానివల్ల నేను టీచర్ యూనియన్లలో అప్పట్లో ఏటీఎఫ్ లీడర్గా కూడా మండల స్థాయి లీడర్లను చేసినారు. ఆ తర్వాత ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందే బా డివిజన్ కన్వీనర్గా కూడా. అసలు ఈ ఆదివాసీ తుడుం దెబ్బ అనేది ఎవరు స్థాపించారు సార్? దానికి ప్రతినిధిగా మీరు ఎలా వహించారు? ఆదివాసీ తుడుం దెబ్బకి ఫౌండర్ ఎవరు సార్? అంటే వాసంగా ఇది 1992లో దీని బయలా దీని అంతా తయారు చేయడం జరిగింది. స్టార్టింగ్లో ఏమో దెబ్బకంట్ల నర్సింహరావు దీనికి అధ్యక్షుడు. ఓకే, ఇప్పుడు చనిపోయాడు. స్థాపించడం ఆయన స్థాపించాడు. ఆయన స్థాపించాడు. దాని తర్వాత లక్ష్మీనారాయణ అనే ఆయన జనరల్ సెక్రటరీ ఉండే. అంటే వాస్తవంగా అప్పుడు స్టార్టింగ్లో 92లో ఇక్కడ వాళ్ళు రైటింగ్ చేస్తుండే మనోళ్ళు. చేసినప్పుడు ఆదివాసీ హక్కుల పోరాట సమితి కిందనేమో తుడుందెబ్బ అని రాస్తుండే. అయితే తుడుందెబ్బ అంటే చాలా మంది ఇక్కడ మేధావులు అందరు ఈ తుడుందెబ్బకు దీని అర్థం ఏడా దొరకాలా అని చాలా మంది డిక్షనరీలు చూసినారు. చాలా మందికి అడిగినారు, ఎవరికి దానికి సమాధానం. ఈవెన్ నేను నెక్స్ట్ అడుగుదాం అనుకున్నది కూడా తుడుందెబ్బకు అసలు అర్థమైంది. అంటే తుడుందెబ్బ అనేది చాలా మందికి దాని అర్థం తెలియదు. అంటే వాసాగా తుడుందెబ్బ అనేది కొమరం భీము ఆనాడు పోరాటం చేసినప్పుడు జోడియన్ ఘాట్లో జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినప్పుడు దీని ప్రత్యేకత ఏంటంటే ఆ చుట్టుపక్కల గ్రామాలు అప్పుడు ఆ టైంలో ఫోన్లు లేవు. పిలిచిన ఒక గూడెం దాకా పోతుంది కానీ అన్ని గూడెలకు పోదు. కాబట్టి అప్పుడు ఏదైనా సమావేశం కావాలన్నప్పుడు ఆ 12 గ్రామాలలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అది తుడుం కొట్టేవాళ్ళు. ఆ తుడుం కొట్టిన తర్వాత మొదలు ఎవరైతే కొడతారో దాని తర్వాత వేరే ఊరు వాళ్ళు వింటారు. దాన్ని ఆ గ్రామం కూడా కొడతారు. ఆ గ్రామం నుంచి ఆ సౌండ్ ఏ గ్రామం పోతారో ఆ గ్రామం పోతారు. ఓకే, ఒక గ్రామం తర్వాత ఒక గ్రామం చివరి గ్రామం దాకా పోతారు. తర్వాత చివరి గ్రామం ఆగిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, తనకంటే ముందు ఏ గ్రామంలో తుడుం మోగిందో ఆ గ్రామం కాస్తాడు. ఇట్లా అందరూ కలిసి ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ అందరు జమ అయ్యి ఎందుకు కొట్టినారు ఏందనేది. అప్పట్లో టెక్నాలజీని అట్లా వాడారన్నమాట. సో మీ తుడుం దెబ్బ అక్కడ నుంచి తీసుకోబడ్డారు. దానికోసం ఆదివాసుల కోసం కుమరం భీము ఆనాడు ఉపయోగించింది కాబట్టి అదే మనం కూడా ఉపయోగిద్దాము అనే ఉద్దేశంతో ఆదివాసీ హక్కుల పోరాట
తుడుందెబ్బ అని ఆనాడు డిసైడ్ చేయడం. చాలా పెద్ద అర్థం ఉంది సార్ తుడుందెబ్బకి. అంటే ఇప్పటికి కూడా చాలా మందికి తుడుందెబ్బ అంటే తెలియదు. నగార అది మన సిస్టమ్ లో కూడా. పొలిటికల్ ఎంట్రీకి ఫస్ట్ బీజం ఎక్కడ పడింది స్వయంబాబు రావు? అంటే నాకు స్టార్టింగ్ లో 2004 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంద్రకరణ్ రెడ్డి అప్పుడు లోకల్ జిల్లా లోకల్ పెద్ద లీడర్ అంటే అప్పుడు మా బావకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి కోసరావు అని కొడప కోసరావు ఆ టైంలో కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ మా బావ అంటే మా మిస్సెస్ వాళ్ళ బావ దాని వలన నేను కూడా ఇంట్రెస్ట్ చూపెట్టలే అయితే వాళ్ళ వారికి ఇవ్వడం జరిగింది తర్వాత మా బా ఓడిపోవడం జరిగింది మళ్ళా మనోడే గెలవడం జరిగింది అంటే మనం ఆదివాసులకు అంటే అంత అరే ప్రాబ్లమ్స్ చిన్నయ్య మనకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి ఒక ఉద్యమం వలన ఒకవేళ మనం ఎమ్మెల్యే ఎంపీగా అయితే ఇంకా ఆదివాసుల సమస్యలు ఎక్కువ పరిష్కారం అవుతాయేమో ఆలోచించి ఒక పట్టుదలతోటి ఏమైనా చేసి ఒకసారి అసెంబ్లీకి పోవాలనేదే ఒక లక్ష్యం దానివల్ల మనకు 2004లో అప్పటికే చాలామంది మా నియోజకవర్గం నుంచి 21 మంది అప్లై చేసినారు అందులో లాస్ట్ నాదే నంబర్ 21 దేనికి అప్లై చేశారు మీరు ఎమ్మెల్యే టికెట్ కోసం కేసీఆర్ దగ్గర టిఆర్ఎస్ కు అప్పటికే టికెట్ కూడా డిక్లేర్ అయింది 2004లో లాస్ట్ మీ పేరుంటే ఎవరి పేరు డిక్లేర్ అయింది అప్పుడు కత్లేవాద టీచర్ కానీ ఏదేమైనా మీకు టికెట్ రాలేదు 2004లో టికెట్ డిక్లేర్ అయింది కానీ మిగతా మిమ్మల్ని ఇక్కడ ఉండకుండా కేసీఆర్ నేను వ్యతిరేకించిన అసలు తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని ఇక్కడ అసలు పోరాడింది కేసీఆర్ తెలంగాణ కోసం అయితే తెలంగాణ ద్రోహి అని ఎలా అన్నారు మీరు తెలంగాణ కోసం ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి ఇస్తలేడు అనేది ఒక ఆలోచన అంటే దానికంటే ముందు మేము తెలంగాణ జనసభ కూడా మేము స్టార్ట్ చేసిన ఉంటుంది తెలంగాణ జనసభ నుంచి కూడా చాలా నార్నూర్లో కానీ అదేవిధంగా నిర్మల్ కానీ అదేవిధంగా హైదరాబాద్ కానీ అప్పుడు తెలంగాణ జనసభ కూడా టీఆర్ఎస్ కంటే ముందు తెలంగాణ జనసభ మేము అందులో నేను జిల్లా కో కన్వీనర్గా నాకు కన్వీనర్ ఏమో మా రమణ అని నా ఫ్రెండ్ ఉండే టీఆర్ఎస్ నుంచి తెలంగాణ జనసభ నుంచి ఆయన జర్నలిస్ట్ నేనేమో టీచరు అట్లా మాకు ఒక తెలంగాణ ఎట్లా చేసి సాధించాలనేది ఒక పట్టుదల ఉండే కాబట్టి కేసీఆర్ ఏదో పొరపాటు చేస్తున్నాడు అసలు గెలిచే క్యాండిడేట్లకు ఇయ్యక వేరే వాళ్ళకి ఇస్తే ఇబ్బంది అవుతుందని అనుకుంటే మళ్ళా తర్వాత పార్టీలో మరి డిస్కస్ చేయడం జరిగింది చేసిన తర్వాత వీళ్ళందరికంటే బెస్ట్ క్యాండిడేట్ ఆయన ఒకటే స్వయం బాబురావు ఆయనకి ఇస్తేనే గెలుస్తుంది మన పార్టీ లేకుంటే గెలవది అనేది మనం చెప్పడం జరిగింది ఆ టైంలో మనకు ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తుండే కాబట్టి ఇంద్రకరణ్ రెడ్డి కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది మిగతా ఇంటర్నల్ వాళ్ళంతా కూడా మన వాళ్ళు మేధావులందరూ టీచర్స్ వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేయడం వల్ల మళ్ళీ మనకు వెంటనే బీఫామ్ నాకు ఇవ్వడం జరిగింది ఇవ్వడం వల్ల అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు ఏ ఇయర్ లో మీకు బీఫామ్ ఇచ్చారు 2004లో ఏ పార్టీ నుండి టీఆర్ఎస్ నుంచి ఇచ్చిన నేను అప్పటికే ఊట్నూరులో స్పోర్ట్స్ స్కూల్ టీచర్ నేను ఎక్కడైతే చదువుకున్నానో అదే టీచర్ అదే స్కూల్లో మళ్ళీ నేను స్పోర్ట్స్ టీచర్గా పోయినా అక్కడ అప్పుడు నాకు నా దగ్గర ఒక బండి ఉండే వెహికల్ ఆ వెహికల్ అమ్మితే నాకు 30,000 వచ్చినాయి ఆ 30,000 తోటే నేను నా ఎమ్మెల్యేకు పోటీ చేసిన ఎంత ఓటు వచ్చింది అప్పుడు మరి అప్పుడు నాకు 12,000 ఓట్లు వచ్చినాయి అదే మిగతా నాకు టోటల్గా అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు నాకు టోటల్గా ఎంత అయినాయి అంటే ఒక 5-6 లక్షలే అయినాయి మా స్కూల్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కొంత మనకు టీచర్స్ అందరు కూడా చందాలు వేసుకొని ఇచ్చినారు అది మా సొనాల గ్రామంకు మళ్ళీ ఒకసారి కేసీఆర్ వస్తే కేసీఆర్ నాకు ఒక 2 లక్షలు ఇచ్చిండు ఆ టైంలో 2 లక్షలు మళ్ళీ మిగతా ఫ్రెండ్స్ అందరూ ఇవ్వడం వల్ల నాకు అప్పుడు 5 లక్షలతో నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా గెలిచారు మీరు ఇంతకుముందు ఏ ఇయర్లో 2004లో ఓకే 2019లో మీరు బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు అందరి ఊహాగానాలు ఏమన్నా ఉండే అంటే
ఆదిలాబాద్ ఎవరు పట్టించుకోలేదు. కానీ వాస్తవంగా మీరు ఎమ్మెల్యేగా సారీ ఎంపీగా గెలిచిన తర్వాత స్వయం బాపురావు అది కూడా గెలిచిన ఇద్దరు ఎంపీలు, అప్పుడు నలుగురు ఎంపీలు గెలిచిన దాంట్లో ఆదిలాబాద్ నుంచి మీ మీద ఊహాగానాలు కూడా లేవు ఎంపీగా గెలుస్తారు అని చెప్పి. ఆ టైంలో మీరు ఎంపీగా గెలవటం ఎలా అనిపించింది మీకు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వలన ఓటు బ్యాంక్ అనేది మైదాన ప్రాంతంలో రావడం జరిగింది. అంటే ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల ట్రైబల్ ఏరియాలలో ఇప్పుడు ఆదివాసీ సోదరులందరూ కూడా ఉన్నారు. వాళ్ళు నేను ఆదివాసీ, తర్వాత గూడెం నగేష్ కూడా ఆదివాసీ. కానీ ఆయనకు 10% మంది వాళ్ళు ఓట్లేసినారు, 90% నాకేసినారు. అంటే ఆయనను 2-3 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా చూసినారు. అంటే రాజకీయంలో ఏంటంటే ప్రజలకు ఎప్పుడు కూడా లైట్ తీసుకుంటే ప్రజలు ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఖచ్చితంగా అది స్పష్టమైంది. అంటే సాయంత్రం 11 గంటలకు దిగడం వలన ప్రజలు వస్తే వాళ్ళకు సరైన రెస్పాన్స్ ఇవ్వకపోవడం. స్వయంబాబురావు గారు, అసలు నాకు ఒక్క విషయం నిజం తెలియాల్సిన ఉంది ఏంటంటే 2019 ఎలక్షన్లో మీ వ్యక్తిగత, అంటే మీరు ఎన్నో మీ జాతి గురించి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు అప్పటికే, అలాగే మోడీ గారి వేవ్ ఒక మానియా అనేది ఆ టైంలో నడుస్తుంది. అంటే మీ వ్యక్తిగతం వల్ల గెలిచిన గెలుపు అనుకోవచ్చా, లేకపోతే బీజేపీ జెండా మీద గెలిచిన గెలుపు అనుకోవాలా, దాన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే రెండు ఉన్నాయి. ఆదివాసీ ఓట్ బ్యాంక్ అంతా వ్యక్తిగతంగా రావడం జరిగింది. జనరల్ ఓట్లన్నీ కొన్ని నా వ్యక్తిగతంగా ఉన్నాయి, 75% ఏమో మోదీ గారి వ్యక్తిగతం ఉన్నది. కాబట్టి ఇక్కడ నా ఓటు బ్యాంక్ లేకున్నా బీజేపీ గెలవదు, బీజేపీ ఓట్లు లేకున్నా నేను గెలవాలి. కాబట్టి ఇద్దరం కలిస్తేనే మేము గెలిచినాము. అదే ఇది ఆదిలాబాద్ జిల్లా అనేది గెలిచినాము అంటే కేసీఆర్ కూడా రాత్రి నిద్రపోలే ఆ రోజు. అరే ఇవన్నీ ఓకే రా భయ్, ఆదిలాబాద్ ఎట్లా గెలిచింది, అది బీజేపీ ఎట్లా గెలిచింది అని ఆయన ఆ రాత్రంతా డిస్కర్స్. అంటే పాత టీఆర్ఎస్ నుంటే ఎంపీగా ఎమ్మెల్యేగా ఉంటే కాబట్టి వాళ్ళు అరే ఆదిలాబాద్ ఎట్లా గెలిచింది అనేది వాళ్ళు అంటే చాలా మందికి ఆదిలాబాద్ అసలు లెక్కనే లేకుండేది, టీఆర్ఎస్ ఖాతాలనే ఉండే. అంటే గెలుపు కన్నా ముందు మీ కాన్స్టిట్యూన్సీ ప్రజలకి ఎలాంటి వాగ్దానాలు చేసి మీరు పోటీకి రావడం జరిగింది? అంటే రిజర్వేషన్ మీద ఎక్స్పెషల్లీ మీరు ఈరోజు పోరాడుతున్నారు, సో గెలవకన్నా ముందు కంటెస్ట్ చేస్తున్న ఎంపీగా అన్నప్పుడు మీ ఆదివాస బిడ్డలందరికీ కూడా రిజర్వేషన్ గురించి పోరాడతానని చెప్పి ఇచ్చిన వాగ్దానాలా, లేకపోతే గెలిచిన తర్వాత నా జాతికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి రిజర్వేషన్ అనే ఎజెండాని ఎంచుకోవాల్సి వచ్చిందా? అంటే వాస్తవంగా ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ వేరే, ఖమ్మం కానీ మహబూబ్ నగర్ కానీ ఇవన్నీ జిల్లాలలో వేరే పరిస్థితి ఉన్నది, మా జిల్లాలలో ఏమో వేరే పరిస్థితి ఉన్నది. అంటే వాస్తవంగా లంబాడి సోదరులకు ఆదివాసులకు అక్కడ చాలా వ్యతిరేకత కొంత ఉన్నది. ఎందుకు అంటే మన లంబాడి సోదరులు ఎంపీ ఎమ్మెల్యేలు అయిన తర్వాత వీళ్ళు చేసేదంతా ఏంటంటే మహారాష్ట్ర నుంచి చాలా మంది సంబంధాలు పెట్టుకోవడం, వాళ్ళ బిడ్డలకు కొడుకులకు మ్యారేజ్లు చేయడం, ఆయన తర్వాత ఆయన ఉన్న పీరియడ్లలో కూడా వాళ్ళంతా మహారాష్ట్ర లంబాడి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కువ మందిని తెచ్చి వాళ్ళ నియోజకవర్గాలలో ఉంచడం. దాని వలన ఇప్పుడు అక్కడ లోకల్ స్థానికంగా ఉండే లంబాడి సోదరులకు అన్యాయం అవుతుంది, ఆదివాసులకు అన్యాయం అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మేము చాలా సార్లు కూడా మేము మీటింగ్లలో కూడా అక్కడక్కడ కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా నాయకులు దాన్ని స్పందించలేదు, ఆ విధంగా వాళ్ళు మారడానికి కూడా ప్రయత్నం చేయలేదు. కాబట్టి అందరు కూడా మా వాళ్ళందరూ కూడా ఒక ఇదంతా ఎందుకు అనేది, ఏదో ఒకటి చేస్తేనే ప్రభుత్వం మాకు పట్టిస్తుంది లేకుంటే పట్టించుకోదు అనేది ఆదివాసులలో ఒక బలమైన ఇదైంది, ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు ఆదివాసులు. అన్ని గూడెలలో కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా లంబాడి సోదర నాయకులే. లంబాడి సోదరులు ఇక్కడ పాతలుగా ఉన్న లంబాడి సోదరులు ఎవరు గారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఇవాళ ఎంపీలు అక్కడ నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చే ఎంపీలు వాళ్ళే అవుతున్నారు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే అవుతున్నారు, జడ్పీ చైర్మన్ వాళ్ళే అవుతున్నారు. ఇక్కడ లోకల్లో ఏమో అట్లనే ఉండిపోతున్నాడు. లోకల్ 60 ఏదైతే
ఇప్పుడు 60 75 76 కలిపిన లోకల్ ఉన్న వాళ్ళు నేటికి వెనకబడే ఉన్నారు లంబడి సోదరులు కూడా వాళ్ళకంటే వెనకబడి ఉన్నారు ఆదివాసులు స్వయంబాబురావు గారు మీ సామాజిక వర్గం గురించి మీరు పోరాటంలో తప్పలేదు అంటే మీ రిజర్వేషన్ గురించి మీ మీ ప్రాంత ప్రజల గురించి పోరాటంలో తప్పలేదు కానీ ప్రధానమైన ఆరోపణ మీ మీద మీకు కూడా తెలుసా అది లంబాడి సోదరులకు అన్యాయం చేస్తూ మీ జాతిని లంబాడి జాతిని రెండింటిని కలిపి రిజర్వేషన్ మీద ఏదైతే మీరు పోరాడుతున్నారో మీ జాతి గురించి మీ సామాజిక వర్గం గురించి పోరాటంలో తప్పలేదు కానీ లంబాడి సోదరులను ఆ రిజర్వేషన్ జాబితాల నుంచి తీసేయాలి మమ్మల్ని పెట్టాలి అని చెప్పి పోరాటంలో తప్పు అని కొంతమంది ఆరోపిస్తున్నారు దానికి ఏం చెప్తారు అదే దానికి ఇదే చెప్పిన కదా వాస్తవంగా వేరే జిల్లాలలో వేరే పరిస్థితి ఇప్పుడు ఖమ్మం కానీ భద్రాచలం కానీ మహబూబాబాద్ కానీ అక్కడ మీకు ప్రాబ్లం లేదు అక్కడ మీరు కలిసి ఉంటున్నారు అదంతా ప్రాబ్లం లేదు మా దగ్గర లీడర్లు ఏదైతే స్థానిక లీడర్స్ నాయకత్వం ఉన్నదో వీళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళని తెస్తున్నారు ఇక్కడ లోకల్ వాళ్ళకు లంబాడి సోదరులకు అన్యాయం అవుతుంది ఇక్కడ ఆదివాసులకు అన్యాయం అవుతుంది భూములన్నీ కూడా మా ఆదివాసుల భూములన్నీ కూడా వాళ్ళే కొన్నారు ఇప్పుడు ఏదైనా ఉద్యోగాలు వచ్చినాయి అనుకో 100 ఉద్యోగాలలో 99 ఉద్యోగాలు ఎవరే కత్తలే వాళ్ళకి ఒక్కటి కూడా అత్తలేదు కాబట్టి ఎవడన్నా దానికోసం ఎవరో ఒకళ్ళు పో అది అవుతుందా కాదా అనేది అది తర్వాత అది దానికి ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభుత్వాలు చూస్తాయి గతంలో ఎన్నో సార్లు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఆదిలాబాద్ వెనకబడిన ప్రాంతం అని మహబూబ్ నగర్ వెనకబడిన జిల్లాలని పేరు కంటున్నారు అలా కానీ వాస్తవానికి ఆదిలాబాద్లో ఎన్నో సుసంపన్నమైన ఖనిజాలు ఉన్నాయి మీరు అన్నటువంటి కట్టెలు ఉన్నాయి మైనింగ్స్ ఉన్నాయి తర్వాత అనేక రకాల మినరల్స్ ఉన్నాయి అక్కడ బట్ ఇన్ని ఉన్నా ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ నేషనల్ వే 44 కూడా ఆదిలాబాద్ గుండా పోతుంది ఇన్ని ఉన్నా కూడా ఆదిలాబాద్ అనే జిల్లా ఎందుకు వెనకబడి ఉంది అని అంటే ఆదివాసుల కోసం ఆనాడు భారతదేశం స్వాతంత్రం ఆచరణ తర్వాత అందులో కూడా మన ఆదివాసీ గిరిజనులు కూడా అనేక మంది రాజులుండే రాజులున్న తర్వాత ఆ రాజులు కూడా మాకు సపరేట్ గోండ్వానా రాజ్యం కావాలని కూడా ఆనాడు ఆనాటి రాజులు ప్రభుత్వాలతోటి చర్చలు కూడా చేయడం జరిగింది కానీ అదే సమయంలోనూ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అదేవిధంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ తర్వాత ఇది మూడు దేశాలు వేరు కావడం అదే రకంగా మనం కూడా వేరైతే ఆదివాసులు కూడా సపరేట్ రా ఈ దేశం అంతా చిన్నగా అవుతుంది కాబట్టి మీరు అట్లా చేయకుంటే మీకు మేము కొన్ని చట్టాలు ఇస్తాం ఆ చట్టాలలో ఆ ప్రాంతంలో మేము ఎవరం రాము ఆ ప్రాంతాన్ని మీరే పరిపాలించండి మీరే ఉండండి కానీ మీరు భారతదేశంతో కలిసి ఉండండి అని ఆనాటి ఒప్పందాలు చేసినారు ఒప్పందాల వల్లనే ఇవాళ ఆ ఒప్పందాల ప్రకారం ఆదివాసులందరూ కూడా భారతదేశంతో కలిసి ఉంటున్నారు అయితే అందులో అదే రకంగా ఆనాడు ఏంటంటే 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ మనకు కేటాయించడం జరిగింది మన ప్రాంతానికి ఎన్నో ఇప్పుడు 5వ షెడ్యూల్ ఉన్నది మిగతా ప్రాంతాలకేమో కొన్ని 6వ షెడ్యూల్ ఉన్నది అంటే ఆ ఈ భారత రాజ్యాంగంలో ఏం రాసింది అంటే ఆదివాసి దేని మీద అయితే వాడు ఇంట్రెస్ట్ ఉన్నదు ఆయనకు ఆ దాని మీదనే ఆయన ఇంట్రెస్ట్ ఏమున్నదో ఆ ఇంట్రెస్ట్ మీదనే ఆయనకి వానికి ట్రైనింగ్ ఇస్తుడా లేకపోతే డబ్బులు పెట్టుడా ఏం పెట్టుడా దానికి అన్ని రకాలుగా వాళ్ళు డెవలప్ అయ్యే వరకు మేకలు మేపితే మేకలే మేపి వానికి డెవలప్ చేసుడా లేకుంటే వ్యవసాయం చేస్తే వ్యవసాయంతో డెవలప్ చేసుడా లేదు ఆయన ఏదన్నా వ్యాపారం చేస్తాడు అంటే వ్యాపారం కోసం డబ్బులు ఇచ్చుడా ఇవన్నీ చేసి వాళ్ళను అభివృద్ధి అయ్యే వరకు చేయాలన్నది ఆనాడు నిర్ణయం చేసింది కానీ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మారిపోవడం వల్ల ఇవాళ అదే రకంగా ఉన్నది వాస్తవంగా కూడా ఆదిలాబాద్ జిల్లా అనేది వెనకపడడానికి కారణం ఏంటంటే ఒకటేమో సాగునీరు లేకపోవడం మెయిన్ మొదటి కారణం అంటే సాగునీరు లేకపోవడం ఒకటి ఇప్పుడు అన్ని గ్రామాలలో కొంత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుణ్యంతో కొంత అన్ని గ్రామాలలో కూడా కరెంట్ లేకపోవడం కూడా కరెంట్ ఉన్నా సింగిల్ ఫేస్ ఉంటుండే 3 ఫేస్ లేకపోతే దాని వల్ల ఉపయోగమే లేదు ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి కూడా అన్ని గ్రామాలలో కూడా ఉజ్వల యోజన అది స్కీమ్ కింద ఇవాళ అన్ని గ్రామాలలో కూడా 3 ఫేస్ ఇవ్వడం జరుగుతుంది మూడవది ఏంటంటే గ్రామాలలో రోడ్లు లేకపోవడం
రోడ్లు లేకపోవడం కూడా కారణము, దాంతోపాటు ఎడ్యుకేషన్ లేకపోవడం. సో ఈ రోజులలో ఇవన్నీ అందుతున్నాయా మరి, విద్యుత్ రోడ్డు రవాణా ఇవన్నీ అందుతున్నాయా ఆదిలాబాద్ జిల్లాలో? ఈ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ అన్నది, మిషన్ భగీరథ నాకు తెలిసి నేను మొన్న నాకు ఎంపీకు ల్యాండ్ 2 కోట్లు ఉండే, ఆ 2 కోట్లు కూడా నేను మొత్తం అన్ని గ్రామాలలో ఎండాకాలం గ్రామాలలో ఏ ఏ గ్రామంలో నీటి ఏదడి ఉన్నది, ఏ ఏ గ్రామంలో నీటి సమస్య ఉన్నది అంటే చాలా గ్రామాలలో వాళ్ళు ఎడ్ల బండ్లతోటి నీళ్ళు తెచ్చుడు లేకపోతే బిందెలు నెత్తిలో మేము అంటే ఈ కాలం ఇప్పటికీ ఆదిలాబాద్లో ఇదే పరిస్థితి ఉన్నది. నీళ్లు మోసుకో నీళ్లు మోసుకొని రావడం, ఆ నీళ్ళ కోసం రాత్రంతా నిద్రపోవడం ఘోరమైన పరిస్థితి ఆదిలాబాద్లో ఉన్నది. కాబట్టి నేను కూడా 1 రూపాయి కూడా దేనికి వాడలే, అన్ని 2 కోట్లకు 2 కోట్లు మొత్తం ఏ గ్రామాలలో నీళ్ళు లేదో ఆ గ్రామాలలో అన్ని బోర్లు వేయడం జరిగింది. అట్లా ఒక 90% సక్సెస్ కావడం జరిగింది, 10% అటు ఇటు కొన్ని కాలేకపోయినాయి. ఇంకెన్ని సంవత్సరాలు పట్టవచ్చు ఆదిలాబాద్ నిజంగా ఒక, ఇప్పుడు ఆధునికత వచ్చిన తర్వాత అనేక జిల్లాలు నిజామాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు ఈరోజు రాజధానితో పోటీ పడే పరిస్థితి ఉంది. అలాంటిది ఇంకా కరెంట్ చూడలేదు, నీళ్లు చూడలేదు, రోడ్డు చూడలేదు అని అంటే ఆదిలాబాద్ ఇంకెప్పుడు డెవలప్ అవుతుంది? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా కొంత ప్రత్యేకంగా చొరవ తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి మేము అనేక సార్లు చెప్తే అది రాష్ట్ర ప్రభుత్వం మాకు ప్రపోజల్స్ పంపాలనేది. అంటే ఇప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా, ఇప్పుడు కూడా ఏం చేయలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వం ఏమంటది అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్, రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ పంపాలంటే వీళ్ళు ఇక్కడ 40% వీళ్ళు ఇక్కడ కట్టాల్సింది ఉంటుంది. కాబట్టి ఆయన 40% అన్నాడు, ఈయన 60%. ఎందుకంటే మీ నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం అయినా సరే కొన్నిసార్లు పార్టీలను పక్కకు పెట్టి ముఖ్యమంత్రి గారిని ఎప్పుడన్నా కలవడానికి ట్రై చేశారా? నేను చాలాసార్లు కేశాలను కలవడానికి ప్రయత్నం చేసిన కానీ అక్కడ నుంచి రెస్పాన్స్ ఏం రాలేదు, అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. కాబట్టి మనం కూడా ఏం చేయలేదు. దాని తర్వాత లోకల్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, చూడండి మనకు మీరేమైనా కావాలంటే కూడా ఇవన్నీ మీరు ప్రపోజల్స్ కేంద్రంగా పంపండి, కేంద్రంలో నేను చూసుకొని నేను సాంక్షన్ చేపిస్తా అంటే వాళ్ళు కూడా ప్రయత్నం చేసినారు. కానీ అది ఇప్పటిదాకా అయితే కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ పోలేదు. ఆదిలాబాద్ మీ అపోజిషన్గా ఉన్న పార్టీ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మీ మీద ఆరోపిస్తున్నది ఏంటంటే స్వయం బాబురావు గెలిచిన తర్వాత కూడా ఆదిలాబాద్ అలానే ఉంది, ముందు కూడా అలానే ఉంది, అభివృద్ధికి మాత్రం ఏమాత్రం ఆదిలాబాద్ నోచుకోలేదు స్వయం బాబురావు పరిపాలనలో అని అంటున్నారు, దానికి మీరేం సమాధానం చెప్తారు? గతంలో ఉన్న ప్రభుత్వాలు వేరే రకంగా ఉండాలి, ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక సిస్టమ్ మీద ఉన్నది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఎంపీ డైరెక్ట్ కొన్ని నిధులు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉండే ఆస్కారం, కానీ ఇప్పుడు అది అట్లా లేదు. ఇలా ఒక సిస్టమ్, ఒక స్టేట్కు ఎంత ఇవ్వాలన్నా అంతే, అన్ని రాష్ట్రాలకు ఒక లెక్క ప్రకారం ఇవ్వడం వల్లే ఇవాళ రాష్ట్రాలన్నిటి కూడా ఇదైతుంది. లేకుంటే ఒక రాష్ట్రానికి ఎక్కిచ్చి ఒక రాష్ట్రానికి తక్కిచ్చి పాపులేషన్ ఎంత ఉంటే ఆ పాపులేషన్ ప్రకారం ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎంపీ ఎమ్మెల్యేలకు ఏది కూడా స్పెషల్గా ఏం లేదు. అంటే వాస్తవంగా 2 సంవత్సరాలు కోవిడ్ రావడం వలన కూడా కొంత ఇబ్బంది అయింది, అయినా కూడా మనకు అన్ని రకాల కూడా మనము ప్రయత్నం చేస్తున్నాము, ఇంకా చేస్తూనే ఉన్నాం. ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. ఇప్పుడు ఆదిలాబాద్ పిట్ లైన్ శాంక్షన్ కావడం జరిగింది. పిట్ లైన్ అంటే దాదాపుగా అక్కడ ఆదిలాబాద్ నుంచి 50 ట్రైన్ల వరకు అక్కడి నుంచి కదులుతాయి ఆదిలాబాద్ రైల్ మార్గం. దాని వల్ల మనకు ఒక ఆదిలాబాద్ రూపురేఖలు కూడా మారుతాయి, అండ్ ఎంప్లాయీస్ కూడా అక్కడ దొరుకుతారు. అదే రకంగా ఇంకా ఏంటంటే ఇదంతా కూడా ఎంపీ గారు గెలిచిన తర్వాత ఏం చేస్తలేరు అనేది వీళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు దాన్ని పదే పదే వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఇవాళ ఎయిర్పోర్ట్ మేము ఇస్తామని కూడా మేము ఎన్నికలప్పుడు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన కూడా ఎయిర్పోర్ట్ శాంక్షన్ కాకపోవడం, ఎన్ఓసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం, ఏ పోర్సా ఎయిర్పోర్టా
రెండు అంటే ఎయిర్ ఫోర్స్ ఎయిర్పోర్ట్ ఏదేమైనా ల్యాండ్ అయితే వీళ్ళే తీసి ఎన్ఓసి ఇవ్వాలా రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఎంపీ గారు అది తేవాలంటారు, అంటే అవ్వా కావాలా బువ్వా కావాలా, అంటే మనమైతే సపోర్ట్ చేయాలి. మరి మన రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ వస్తుందంటే అది టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, సీఎం గా ఉన్న కేసీఆర్ కైనా గర్వకారణమే కదా. ఎందుకు చేయాలంటున్నారు? ఎన్ఓసి ఇవ్వాలని చాలా సార్లు మేము కూడా అడిగిన, కానీ దానికి రెస్పాన్స్ లేదు. తర్వాత ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే మనం ఎన్నికల్లో బాగా గట్టిగా చెప్పినాం. ఓకే, సాధించారా? మరి దానికోసం కూడా చాలా సార్లు నేను రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ లేఖలు రాయడం జరిగింది. అంటే అది కూడా పార్టీ 60%. ఓకే, నేను కేంద్రము మీరు 40% ఇస్తామంటే మేము రేపే 60% ఇస్తాం అనేది వాళ్ళు రెడీ ఉన్నారు. అయితే దానికి కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఒకటి మీరు ఏమి ఇవ్వకుండా నాకు ఇవి ఒకటన్నా ఇవ్వండి. స్వయం బాబురావు గారు, మీరే కాదు చాలా మంది ప్రతిపక్షాలు ఏమని ఆరోపిస్తున్నాయంటే, ఇప్పుడు గతంలో కూడా ట్రైబల్ యూనివర్సిటీ అనేది ఉండే, ల్యాండ్ పుల్లింగ్ చేసి కేంద్రానికి ఎన్ఓసి ఇవ్వటంలో లేట్ అయిపోయింది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు రైలు మార్గానికి ఎన్ఓసి కావాలి, ఎయిర్పోర్ట్కి ఎన్ఓసి కావాలి. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్ఓసి ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తుంది అంటారు? వాస్తవంగా తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడానికి ఈ ఎన్ఓసిస్ కావు, ఈ రైలు మార్గాలు కావచ్చు లేకపోతే ఎయిర్ మార్గాలు కావచ్చు, ఇవన్నీ మంచి చేకూరుస్తాయి కదా డెవలప్మెంట్కి. ఎందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్లక్ష్యాన్ని వహిస్తుంది అంటారు? అంటే వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 40% ఫండింగ్ లేదంట, ఫండింగ్ లేకపోవడం వల్లే ఓకే ఈ పరిస్థితి ఉన్నది. అంటే నిజంగా ఇవాళ ఎంప్లాయీస్ ఇప్పుడు మొన్న కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్లు ఇస్తే మొన్న ఫస్ట్కు జీతాలు వచ్చినాయి ఎంప్లాయీస్కు, లేకుంటే ఎప్పుడు ఈ సంవత్సరం లోపల 20-30 తారీఖు అట్లా వచ్చే పరిస్థితులు ఉండే. అంటే ఆ విధంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేసిందంత ఏది, ఇప్పుడు మిషన్ భగీరథ పెట్టినారు, మిషన్ కాకతీయ పెట్టినారు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టినారు, ఇలా డబ్బులు అన్నీ కూడా పెట్టేసినారు. ఆ ఖజానాలకు వాళ్ళకు కూడా కొంత పర్సెంటేజ్ తీసుకున్నారు. అలా మరి తీసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఫైనాన్స్ లోటు బడ్జెట్ అయింది, అది మొత్తం రాష్ట్రాన్ని కుంభమొస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ప్రజలకు అర్థం కాదు అనే విధంగా నాయకులు ఆలోచిస్తున్నారు. కానీ ఇవాళ రేపు ప్రజలు చాలా తెలివైన చాలా వాళ్ళకు కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవాళ రేపు అవన్నీ కూడా బయటకు వస్తాయి. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంటే నిధులు లేకనే ఇవాళ ఇవన్నీ తెలంగాణలో కూడా వెనుకబడుతున్నది. మీ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే, మీ సామాజిక వర్గం కోసం మీరు పోరాడుతున్నారు బాగానే ఉంది, కానీ బట్ ఏదైతే వీళ్ళు బంజారా జాతి వాళ్ళు ఉన్నారో లంబాడా జాతిల గురించి మీరు పోరాడుతున్నారు, మీరు స్వయంగా బీజేపీలో ఉంటూ అంటే మీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది కాబట్టి మీరు మీ సామాజిక వర్గం కోసం పోరాడుతున్నారు, కానీ చాలామంది బంజారా బిడ్డలు బీజేపీ మీద అంటే విశ్వాసం కోల్పోయింది అని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఫ్యూచర్లో వస్తే రిజర్వేషన్ బంజారాలకు కావచ్చు లంబాడీలకు తీసేసే పరిస్థితి ఉందేమో అని చెప్పి ఆరోపిస్తున్నారు. దీనివల్ల 12 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో ఎస్టీలు వాళ్ళు అత్యధికంగా ఉన్నా కూడా ఒక 30-40 కాన్స్టిట్యున్సీలో డిసైడ్ ఫ్యాక్టరీ ఉన్నా, సో వీళ్ళంతా కూడా బీజేపీ నుండి దూరం అయ్యే పరిస్థితి లేదంటారా? లంబాడి సోదరులు అయినా ఆదివాసి సోదరులను ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇదంతా కూడా టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఇది ప్రచారం చేస్తారు, అది మన బీజేపీ చిన్న చిన్న కార్యకర్తలకు కూడా అది చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకు పెద్దగా దాని మీద అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళు ఒక పెద్ద నాయకుడు చెప్పినప్పుడు సర్వసాధారణంగా ఎవరైనా మనం కూడా నమ్ముతాం. అంటే అట్లాగే వాళ్ళు కూడా చిన్న కార్యకర్తలంతా బూత్ స్థాయి కార్యకర్తలు కానీ మండల కార్యకర్తలు కానీ వాళ్ళు వింటారు. అంటే నిజంగానే పోయిన సంవత్సరం ఎస్టీ రిజర్వేషన్స్ మన టైం అయిపోయి ఉండే, ఎస్సీ ఎస్టీది అయిపోయి ఉండే. ఒకవేళ తీయాలనుకున్నప్పుడు దాన్ని పెంచాల్సిన అవసరం బాధ్యత ఏముండే బీజేపీ పార్టీకి, పెంచాల్సిన బాధ్యత లేకుండే కదా, తీసేస్తే అయిపోతుండే కదా, కూడా అడగకపోతుండే కదా. అంటే తీయలేదు ఇంకా పెంచింది అంటే భారతీయ జనతా పార్టీకి ఆ విధంగా ఆలోచన లేదు, ఆదివాసీ గిరిజనులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదు. ఒక ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి స్వయం బాబురావు గారు, మీరు లంబాడా జాతికి ఇస్తున్న రిజర్వేషన్లకి వ్యతిరేకంగా ఉన్నారా లేకపోతే సానుకూలంగా ఉన్నారా?
నేను లంబాల సోదరులకు ఎక్కడ వ్యతిరేకం లేదు, నేను ప్రభుత్వాలకు వ్యతిరేకం తప్ప ఏదన్నా ఒక జాతికి మనం వ్యతిరేకంగా ఉండడానికి నాకు హక్కు లేదు, ఇంకెవరికి కూడా హక్కు లేదు. మేము పోరాటం, మా పోరాటం కూడా ప్రభుత్వాల మీద కాదు, అంటే జాతుల మీద కాదు కదా. వాస్తవంగా స్వయంబాబురావు గారు అనేక విద్యార్థులు కూడా భయభ్రాంతులకు గురవుతుంది ఏంటంటే మా రిజర్వేషన్లు మా హక్కు కాబట్టి మీ రిజర్వేషన్ల గురించి మీరు కొట్లాడితే తప్పులేదు, కానీ మా రిజర్వేషన్లు తీసేయమనే హక్కు స్వయంబాబురావు గారికి లేదు, సో అలా పోరాడటం తప్పు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీ జాతికి అన్యాయమైనప్పుడు మీరు ఖచ్చితంగా మీరు కూడా మాకు అన్యాయం అవుతుందని మీ లంబాడి సోదరులు కూడా పోరాటం చేయొచ్చు, దాన్ని కూడా నేను కూడా వెల్కమ్ చేస్తా. ఓకే, నా జాతికి అన్యాయం జరుగుతున్నది కాబట్టి నేను పోరాటం చేస్తున్నా. ఓకే, కాబట్టి మా పోరాటం ఎవరితోటి, లంబాజీ సోదర్ తోటి కాదు కదా, మా పోరాటం అంతా ప్రభుత్వాలతో, మేము ప్రభుత్వాలతో పోరాటం చేస్తాం. ఇక్కడ సామాన్య లంబాడి సోదరులతోటి పోరాటం చేస్తే మాకేమొస్తుంది, కొట్లాడినది తప్ప వేరేది వస్తుంది. అంటే దానిలో మన సోదరులు అంతా కూడా దాన్ని అండర్స్టాండ్ చేయడంలో మిస్ అవుతుంది. సో రానున్న ఎలక్షన్లో 2024లో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు తెలంగాణలో? అది ఇప్పుడే సంవత్సరం, ఇప్పుడు 2-3 నెలల ఇప్పుడు అసెంబ్లీ ఉన్నది, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అనుకుంటా. మరి అసెంబ్లీ సమావేశాల్లో ఏ నిర్ణయం చేశారు తీసుకుంటారో ఆ నిర్ణయాల తర్వాత మనం చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడే మనం రాజకీయాలలో ఏం చెప్పలేము. ఇప్పుడు భారతదేశం అంతటా కూడా లేటెస్ట్ హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అని అంటే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతి ఇవ్వటం, అది కూడా మీ సామాజిక వర్గంకి చెందిన ఆవిడ ఉండటం ఏ రకంగా అనిపిస్తుంది? అంటే నిజంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి దేశానికి లేకపోతే ఇంత ఉన్నతమైన పదవి, అత్యుత్తమమైన పదవి, దేశంలోనే 1 పదవి రాష్ట్రపతి. ఓకే, అలాంటి పదవి ఒక ఆదివాసి బిడ్డకు ఇవ్వడం అనేది చాలా గర్వకారణం. దానికి ప్రత్యేకంగా మనం ఆదివాసి గిరిజనులం అందరం కూడా ప్రధానమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాలా, అదే రకంగా వారికి మనమందరం కూడా రుణపడవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. అంటే నిజంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆదివాసు ఆనాటి స్వాతంత్రం కోసం, భారతదేశానికి స్వాతంత్రం కోసం ఎవరెవరు పోరాటం చేసినారు, మరి ఆనాటి ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే ఆనాడు కాంగ్రెస్ కానీ ఇంకా ఇతర పార్టీలు ఏం చేసినాయి, ఏదైతే స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఆ నాయకుల చరిత్రను పక్కకు పడేసినారు. కేవలం వాళ్ళ నాయకుల చరిత్రనే సమాజానికి చూపెట్టడం జరిగింది. కాబట్టి ఇది తప్పు అని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కూడా నిర్ణయించడం జరిగింది. దానికోసమే ఆజాదిక అమృతోత్సవం జరుగుతున్నది. అదే కారణంగా ఒక కారణం ద్రౌపది ముర్ము గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి చేయడానికి ఒక కారణం ఉన్నది. ఈ దేశంలో ఆంగ్లేయులు ఆనాడు వచ్చి వాళ్ళు కేవలం వ్యాపారం చేయడానికి వచ్చినారు, కానీ వ్యాపారం చేస్తూ చేస్తూ ఈ దేశాన్ని దోచుకోవడం మన వాళ్ళ మీదనే ఇది చేయడం, మళ్ళీ తర్వాత మన మీదనే దాడులు చేయడం అనేక రకాలుగా జరిగింది. అప్పుడు ఎవరు కూడా సాహసం చేయలే, వాళ్ళతోటి వాళ్ళ దగ్గర తుపాకులు, వాళ్ళు మంద బలము, వాళ్ళని చూసి భారతదేశ ప్రజలందరూ కూడా ఆనాడు భయపడడం జరిగింది. కానీ ఈ సంత జాతి ఏదైతే తెగ ఉన్నదో, ఈ జాతికి చెందిన ముర్ము ద్రౌపది ముర్ము గారు ఆనాడు వాళ్ళు 15,000 మంది వాళ్లకు అగ్నిష్టగా పోరాటం చేసి చనిపోవడం జరిగింది. అదే రకంగా వీళ్ళ కుటుంబంలో కూడా ఎవరో ఒకళ్ళు చనిపోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఈ 15,000 మందికి ఏదైతే అన్యాయం జరిగింది వాళ్లకు నివాళులర్పించడానికి ద్రౌపదికి రాష్ట్రపతి ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఈ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. తర్వాత ఇంకోటి కూడా మన ఆదివాసీ గిరిజన సోదరులకు, లంబాడి సోదరులకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడన్నా ఆదివాసీ గిరిజనులకు ఒక ఎంపీ ఎవరన్నా ఒక మంత్రి పదవి ఉంటుండే దేశంలో, కానీ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 8 మంత్రి పదవులు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కేంద్ర మంత్రులు 8 ట్రైబల్స్కి ఇవ్వడం జరిగింది అంటే మామూలు విషయం కాదు,
ఇది చాలా గొప్ప నిర్ణయం. మిమ్మల్ని ఇప్పుడు కేంద్ర మంత్రిగా చూడొచ్చు, మరి ఏమన్నా ఆ దిశగా ఏమన్నా అడుగులు పడుతున్నాయా? అది మనం అంత దూరం మనం ఆలోచించలేదు. ఓకే, దాని గురించి ఆలోచించలేదు. కాబట్టి ఈ విధంగా ఇవాళ ఒక వెనుకబడిన జాతుల చరిత్ర బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాళ బీర్సా ముండా ఒక ఏదైతే జనజాతి దివస్ ప్రకటించడం జరిగింది. ఇవాళ రామ్జీ గోండ్ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన నిర్మల్ ఆయన చరిత్ర తీసేయడం జరిగింది. ఆయన జయంతి ఘనంగా చేయడం జరిగింది. అల్లూరి సీతారామరాజు వారి చరిత్ర వారి గతంలో చేసినా కూడా మళ్ళీ వారి విగ్రహాన్ని పెట్టి మళ్ళీ వారి చరిత్రను ప్రజలకు తెలిసే విధంగా. సార్, ఇవన్నీ బీజేపీ ఒక పక్క ఇంత బాగా చేస్తున్నా కూడా ప్రధానమైన ఆరోపణ బీజేపీ ఎదుర్కొంది ఏంటంటే ఎల్ఐసి నమ్మేయటం, బీఎస్ఎన్ఎల్ నమ్మేయటం, పోర్ట్లు నమ్మేయటం, ఎయిర్ ఇండియా నమ్మేయటం. ఇదంతా ఏ రకంగా చూడొచ్చు? లాభాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఎల్ఐసిని కూడా అమ్మటం అనేది ప్రైవేటీకరణ అమ్మటం అంటే ప్రైవేటీకరణ చేయటం, దీని మీద ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి బీజేపీ మీద. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఇవాళ అన్ని రకాలుగా ఏది మంచి జరుగుతుందో ఈ దేశం కోసం, ఏది మంచిగా జరగదో ఈ దేశం కోసం అనేది ఆయన ఖచ్చితంగా రాత్రి పగలు ఆయన కష్టపడుతున్నారు. కష్టపడి ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలనే ఒక తపన ఉన్నది తప్ప ఎట్టి పరిస్థితులు కూడా ప్రధానమంత్రికి 4 పైసలు సంపాదించాలనేది లేదు, 4 బిల్డింగ్లు కట్టాలనేది లేదు, 4 కార్లు కట్టాలనేది లేదు. మళ్ళా ప్రధానమంత్రి లేదనుకో మళ్ళా గదే సంచి చేసుకుంటాడు, గదే మళ్ళా గ్రామాలలో తిరుగుతాడు. కాబట్టి ఆయన అంతా కూడా దేశం బాగుపడాలనేది ఆయన ఒక లక్ష్యం తప్ప దేశానికి అన్యాయం జరిగే పని మాత్రం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు కూడా చేయడు. ఏదైనా మంచి జరుగుతుంది అంటేనే ఆయన ఈ నిర్ణయాలు తీసుకుంటాడు తప్ప వేరేది కాదనేది నాకు తెలుసు. అంటే నిజంగా కూడా నేను చెప్తున్నా, ఇలా గర్వపడుతున్నా, వేరే ప్రధానమంత్రి మన దేశానికి ఉంటే ఈ కోవిడ్లో వేరే దేశం వాళ్ళు మేధావులు అందరూ కూడా భారతదేశ ప్రజలు దాదాపుగా సగం మంది చచ్చిపోతారని వాళ్ళు ప్రచారం చేసినారు. అలాంటిది సగం మంది చనిపోతారంటే కూడా ప్రధానమంత్రి రాత్రి పగలు కష్టపడి నిద్రపోకుండా ఆయన అనేక రకాలుగా బాధపడుతూ ఏదో రకంగా నా జనాలను కాపాడాలా, నేను ఏదో రకంగా నా ప్రజల్ని కాపాడాలన్న ఒక తపనతోటి కోవిడ్ ఏదైతే వ్యాక్సిన్ తయారు చేసుకొని ఇవాళ భారతదేశ ప్రజల్ని అందరినీ కూడా కాపాడగలిగిండు. అంటే ఈ ప్రధానమంత్రి నరేంద్ర ఉండడం వల్లే జరిగింది, లేకుంటే అది సాధ్యం కూడా కాకపోతుండే వేరే. కాబట్టి ఏది కూడా ఈ దేశానికి నష్టం జరిగే పని భారతీయ జనతా పార్టీ చేయదు, ప్రధానమంత్రి కూడా చేయడు. స్వయం బాపురావు గారు, ఇంకో విషయం ఏంటంటే మీ ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఇప్పుడు 3.5-4 సంవత్సరాలు కావస్తుంది. సో ఆదిలాబాద్కి డెవలప్మెంట్ దేవుడికి ఎరుగు, కానీ మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. సో ఇప్పుడు దాకా మీరు చేసింది ఏంటి? మళ్ళీ ఫ్యూచర్లో ఇంకేం చెప్పి ప్రజలకి అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అది ఎన్నికలప్పుడు అది వేరే వస్తాయి. అది అప్పటిదాకా ఇంకా సమయం కూడా ఉంది. ఎందుకంటే వాస్తవంగా డెవలప్ అనేది అంటే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ వలన కుమరంభీము జిల్లా ఏదైతే రెబ్బెనా టు వాంకిడి వరకు హైవే రోడ్డు 1260 కోట్లు శాంక్షన్ కావడం జరిగింది. అది మా నా పార్లమెంట్ నియోజకవర్గంలో. కానీ మా దురదృష్టం ఏంటంటే అది కోవిడ్ వలన మేము ఇనాగ్రేషన్ చేయలేకపోయినాం. మేము ఆన్లైన్లో మా నితిన్ గడ్కరీ మంత్రి గారు ఆన్లైన్ ద్వారా ప్రచారం ఓపెన్ చేయడం మేము ప్రచారం చేయలేకపోయినాం. అదే రకంగా ఇవాళ మాకు ఏకలవ్య స్కూల్ కాగన్ నగర్ లో ఒకటి శాంక్షన్ అయింది, ఊర్నూరులో ఒకటి శాంక్షన్ అయింది, ఇంద్రవెల్లిలో ఒకటి శాంక్షన్ అయింది. అదే రకంగా మనకు నిర్మల్లో కూడా ఒక రోడ్డు శాంక్షన్ అయింది, అది 660 కోట్లది. మళ్ళీ బైజా టు బోధన్ వరకు 660 కోట్ల శాంక్షన్ అయింది. అంటే ఈ విధంగా అవన్నీ కూడా ఆన్లైన్లో ఇనాగ్రేషన్ చేయడం వల్ల మేమంతా కూడా ఎక్కువ ఎక్స్పోజ్ చేయకపోవడం. అదే రకంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్రంలో వచ్చిన నిధుల్ని కూడా మేమే చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అధికారులు అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకులకి భయపడతారు. నేను ఎంత ఎంపీగా ఉన్నా ఏం చేసినా ఏదో మా ఫ్రెండ్షిప్లో ఏదైనా దోస్తాల్లో ఎవరన్నా వింటారు కావచ్చు, కానీ మిగతా వాళ్ళు మాత్రం ఇవాళ నిజంగా
ఇంత విచిత్రమైన రాష్ట్రం తయారైంది అంటే అధికారులు సగం మంది ఇవాళ కార్యకర్తలు అయిపోయినారు. ఈ చేసున్నాయి నరేగా డబ్బులు ఉన్నాయి, నరేగా డబ్బులతో ఇవాళ రైతు వేదికలు మా డబ్బులే కేంద్రం నిధులే దాంతో రైతు వేదికలు కట్టినారు. దానికి ఏమో పోస్టర్లు ఏమో పెద్ద పెద్దవి వీలై అంటించినారు. మసాలా వాటికలలో కేంద్ర ప్రభుత్వం నిధులే, దాన్ని కూడా మేమే కట్టినామని చెప్తిరి. అదే విధంగా ఇవాళ పార్కులు చేసినారు, అవి కూడా కేంద్రం నిధులే. స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్లు వచ్చినాయి, అవి కేంద్ర ప్రభుత్వమే. ఇవా అమృత్ పథకం కింద పెద్ద పెద్ద సిటీలలో డ్రింకింగ్ వాటర్ కోసం వచ్చిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే, అవి కూడా మేమే చేస్తామంటున్నారు. ఇవాళ సర్పంచ్లకు 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి ఇవ్వలే. మొన్న మార్చ్ల సీసీ రోల్ అన్ని ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే, దాన్ని కూడా మేమే ఇచ్చినామంటున్నారు. అట్లా ఇప్పుడు మాకు పిఎంజిఎస్ రోడ్స్ ఉన్నాయి, వాటికి కూడా మాకు తెలియకుండానే వాళ్ళు మంత్రులు పోయి కొబ్బరికాయలు కడుతున్నారు. అంటే విచిత్రం ఏంటంటే మా ఆదిలాబాద్ జిల్లాలో కూడా సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఒకటి కేంద్ర ప్రభుత్వం 130 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లు ఇచ్చింది, దాన్ని మేము కేంద్ర మంత్రిని తెస్తామంటే వాళ్ళు మాకు తెలియకుండానే మాకు సమాచారం లేకుండానే రాష్ట్ర మంత్రిని పిలిచి ఇనాగ్రేషన్ వెళ్ళిపోయినారు. అంటే 130 కోట్లు ఏమో కేంద్ర, 20 కోట్లు ఉన్నా దాన్ని మేమే చేసినామని రిబన్ కట్ చేసి వెళ్ళిపోయినారు. అంటే ప్రజలను ఎంత మోసం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఇనాగ్రేషన్ చేస్తే అక్కడ ఇద్దరే డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు మొన్న అనేక హాస్పిటల్స్ 100 బెడ్స్ హాస్పిటల్స్ శాంక్షన్ అయింది, ఆసిఫాబాద్లో శాంక్షన్ అయింది, అదేవిధంగా మన ఊట్లూరులో అయింది. ఇవన్నీ మేము చేసినామని చెప్పినాక ఇక మేము ఏం చెప్పాలా? అంటే కేంద్రం ఇచ్చిన నిధులన్నీ కూడా మేమే ఇచ్చినాము అనేది బాగా దుష్ప్రచారం చేస్తున్నారు. అవి కూడా మేము ఇప్పుడు ప్రచారం చేస్తున్నాం, ఆ ప్రజలకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. కంపల్సరీ ఇవన్నీ మేము చేసినాం, రాష్ట్ర ప్రభుత్వం చేయలే, కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇవాళ డబుల్ బెడ్రూమ్ కట్టింది అంటున్నారు. వాస్తవంగా ప్రజలకు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే డబుల్ బెడ్రూమ్ కోసము కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ 15 ఇవాళ ఏమంటుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం, మేము 1500 కోట్లు మీకు ఇచ్చినాం, ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇల్లు కట్టడానికి పైసలు ఇస్తామంటే మేము ఇల్లు పైసలు ఇచ్చినాం, మీరు ఎన్ని ఇల్లు కట్టినారు ఎంత లిస్టు మాకు ఇవ్వండి దాన్ని లెక్క చూపెట్టండి అని కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది. వీళ్ళ దగ్గర లిస్టు లేదు, వీళ్ళు ఎంత ఖర్చు చేసింది వీళ్ళ దగ్గర తెలియదు. అదే రకంగా ఈ లిస్టుతో పాటు ఇంకోటి ఏమడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వం, మీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇల్లు లేని నిరుపేదలు ఎవరున్నారు ఆ లిస్టు కూడా మాకు పంపండి, మేము డబ్బులు ఇస్తామంటున్నారు. ఈ లిస్టు ఏమో లెక్కలు చూపెట్టారు, ఆ లిస్టులు ఎందరికి కట్టించినారో అది చూపెట్టలేరు, కొత్తది ఇవ్వమంటే కూడా ఇస్తలేరు, పాతదానికి లెక్కలు ఇస్తలేరు, కొత్తదానికి ఇస్తలేరు. అంటే ఈ రాష్ట్రం మొత్తం గందరగోళం చేస్తూ ఒక కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం తీసుకోకుండా, ఇటు ప్రజల సహకారం తీసుకోకుండా, అట అధికారుల అంతా ఈ మొత్తం రాష్ట్రాన్ని ఒక ఎటు కాకుండా సర్వనాశనం చేసి ఉంచడం జరిగింది తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదు. ఎక్కడ చూసినా అంతే ఉన్నది, కేవలం ఏంటంటే చెప్పడం, దాన్ని మేము చేసినామని చెప్పడం. కానీ ఆ విధంగా ఇప్పుడు అది అంత ఎందుకు మొన్న జీవో నంబర్ 3 కొట్టేయడం జరిగింది సుప్రీంకోర్టు, పార్లమెంట్ చేసింది స్వయం అభరం వల్లనే పోయింది అనేది టీఆర్ఎస్ ప్రచారం చేసినారు. ఎంత మూర్ఖులు రా భయ్, చదువుకున్న వాళ్ళు చదువురాని వాళ్ళు మాట్లాడితే మంచిది, కానీ చదువులు సదాచిన వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా? అంటే వాస్తవంగా అక్కడ లాయర్స్ తోటి మాట్లాడితే వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే, ఆ సరైన ఆధారాలు చూపెట్టకపోవడం వలన, ఉన్న ఆధారాలు కూడా చూపెట్టకపోవడం వలన ఇవాళ జియో నంబర్ 3 కొట్టిపేయడం జరిగిందే తప్ప వేరేది కాదు. ఎవరి నిర్లక్ష్యం కాదు ఇది, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కాదు, అసలు కేంద్ర ప్రభుత్వం సంబంధం కూడా లేదు. అసలు ఏ ఆశయ, మీరు టీచర్గా ఉన్నారు బాగుంది, అనేక రకాలైన ఉద్యమాలు చేశారు బాగుంది, అసలు ఏ ఆశయాలతో మీరు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది? ప్రజలకు ఏమైనా ఒక చేయాలనే ఒక ఆలోచన. అంటే నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాస్తవంగా నేను దాదాపుగా 50-60 వేల ఇల్లు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతోటి ముఖ్యమంత్రితోటి సంబంధాలు ఉండి 50-60 వేల ఇల్లు ఇవ్వడం జరిగింది,
ఇంద్రమ్మయ్యలు అదే రకంగా ఈ టీచర్లు అప్పుడు చెప్పిన కదా 1000 మంది వాళ్ళు అప్పటికే 16 సంవత్సరాలు అయింది అప్పటికే 16 సంవత్సరాలు అయితే వాళ్ళకు ఏనాడు కూడా జీతాలు సరిగా రాకపోతుండే అప్పుడు నేను అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాయరత్నం మేడం నేను ఇద్దరం కలిసి మేడం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఏదైతే టీచర్లకు 1000 టీచర్స్ ఎవరైతున్నారో వాళ్ళకు ఎట్టి పరిస్థితులు కూడా ట్రెజరీ ద్వారా జీతాలు ఇస్తేనే వాళ్ళ జీవితాలు రేపు బాగుపడతాయి లేకపోతే ఇంకా అది వేరే రకంగా అది దారితీస్తుంది కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఫైల్ రాయండి నేను ముఖ్యమంత్రి దగ్గర నేను దాన్ని ఒప్పిస్తా అంటే అప్పుడు ముఖ్యమంత్రి కూడా డన్ అని ఆ ట్రెజరీ ద్వారా ఆనాడు చేయడం జరిగింది అదే రకంగా ఇవాళ పోడు వ్యవసాయంకు భూమి పట్టాలు వచ్చినాయి అది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే అయితే దానికి కూడా నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా నా అసెంబ్లీ నియోజకవర్గంలో అప్పుడు 400 మండలంలో అప్పుడు ఒక ప్రోగ్రాం ఉండే ఆ ప్రోగ్రాంలో జనాలు కూడా 30-40 వేల మంది ఇప్పుడు గ్యాదర్ చేయడం జరిగింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత మిగతా లోకల్ ఎమ్మెల్యేలందరూ మాట్లాడిన తర్వాత చివరిగా ముఖ్యమంత్రికి కంటే ముందు నాకు అవకాశం ఇచ్చినారు నేను అప్పుడు మాట్లాడిన ఇప్పుడు ఆదివాసీ గిరిజనం డెవలప్ కావాలంటే ఒకటే సార్ పోడు వ్యవసాయం చేసుకున్న భూములు ఏవైతున్నో దానికి మీరు ఖచ్చితంగా మరి కేంద్రాన్ని ఏ విధంగా ఒప్పిస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ఈ పోడు వ్యవసాయం చేసుకున్న భూములకు పట్టాలి మీరు పోడు భూములు అంటే గుర్తొచ్చింది నాకు 2019 టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా పట్టాలేని పోడు భూములకు కూడా పట్టాలిస్తాము అని చెప్పేసి అన్న పరిస్థితి ఈరోజు పోడు భూముల గురించి అనేక గిరిజన బిడ్డలను లాక్కొనెళ్ళి అరెస్టులు చేయటం ఇప్పుడు నిన్న కాదు మొన్న గత వారం రోజు నుండి కూడా పోడు భూముల సమస్య ఇంకెక్కువగా అవడం స్టార్ట్ అయింది సో మొత్తానికైతే పోడు భూమి యొక్క సమస్య ఇంకెన్ని రోజులలో తీరబోవచ్చు అంటే అదే 2004-05లోనే నేను అప్పుడు ముఖ్యమంత్రికి నేను కోరడం జరిగింది కోరిన తర్వాత అదే సభల 400 సభలనే ముఖ్యమంత్రి స్పందించి ఖచ్చితంగా పోడు వ్యవసాయం చేసుకున్న భూములు ఎన్ని ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తానని ఆ రోజు 400 మండల సభలోనే ప్రకటించడం జరిగింది ప్రకటించడమే కాకుండా 2006లో దాన్ని పార్లమెంట్లో చట్టం కూడా తెప్పించి చట్టం చేయడం జరిగింది అదే రకంగా ఆనాడు పట్టాలు కూడా చాలామందికి 2 లక్షల మందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది మిగతా 2,60,000 మందికి ఇంకా పట్టాలు రావాల్సి ఉండే కానీ దురదృష్టం సాతు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ రోజులు లేక తొందరగా చనిపోవడం వల్ల ఆ స్కీమ్ ఆగిపోయింది కానీ అది అయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం పైన అయిపోయింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల అయితే ఆ ప్రభుత్వం పోయిన తర్వాత అన్న కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తల ఆంధ్రోడు మనల్ని దోచుకున్నాడు ముంచుకున్నాడు ఏదో ఏదో ఉద్యమంలో మాట్లాడినాం అది అయింది కనీసం మనకు మన తెలంగాణ బిడ్డలు మనకు సోయి ఉండాలి మనం పోరాటం తెచ్చుకొని తెచ్చిన తెలంగాణ మరి స్వయంగా ఆ ఉద్యమ నాయకుడే ఆయనకు ఉద్యమంలో మాట్లాడిన మాటలే తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మాటనే గెలిచిన తర్వాత కూడా అసెంబ్లీలో నేను జిల్లా కుర్చీ చేసుకొని ఇస్తా అన్న మనిషే కేసీఆర్ కదా మరి ఇవాళ ఆదివాసులకు గిరిజనులకు ఇంత అన్యాయం చేయాలని ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్కు నాకైతే అర్థం కావటం లేదు అంటే నిజంగా ఆదివాసులు మరి రాష్ట్రంలో ఉంచాలనుకుంటున్నాడా లేదంటే ఆదివాసిని ఏమన్నా చేయాలనుకుంటున్నా ఏమో నాకైతే అర్థమైతే లేదు కానీ నిజంగా ఇప్పుడు ఖమ్మంలో అక్కడ లంబాడి సోదరులను అక్కడ బాగా ఇబ్బంది పెడతాడు ఇక్కడేమో ఆదివాసి సోదరులను ఇబ్బంది పెడతాడు అక్కడ ఆదివాసి సోదరులను ఇబ్బంది పెడతాడు మళ్ళా వరంగల్లో లంబాడి సోదరులను ఇబ్బంది పెడతారు అంటే ఈ రకంగా అనేక రకాల కూడా ఎక్కువ మన ఆదివాసి గిరిజనులనే ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒకటి స్పష్టంగా రాయడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే గతంలో తాండాలు కానీ గూడాలు కానీ గ్రామ పంచాయతీ వ్యవస్థ లేదు కాబట్టి మేము తాండాలని గూడాలని గ్రామ పంచాయతీలు చేశాము అని చెప్పేసి టీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తుంది అంటే మా పార్టీ ఏదన్నా ఉంది అంటే గిరిజనులకు కావచ్చు లేకపోతే గోండు జాతులకు కావచ్చు అందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వము
సమన్యాయ పరిపాలన చేసింది అని క్లెయిమ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు తాండాలో గూడాల్లో టీఆర్ఎస్ అభివృద్ధి కనపడట్లేదా మీకు? నాకు చూసిందైతే గదే ఇంటికి ఒక నల్ల వస్తుందా కదా ఒకటి అదే నల్ల వస్తుంది. అంటే ఈ రోజులలో ఆదిలాబాద్లో కరెంట్ కూడా లేని ఇది అని మీరే చెప్తున్నారు. ఈ కాలంలో నన్ను అట్లీస్ట్ ఇంటికి నీళ్ళు వస్తున్నాయా పోని? ఈ ఇప్పుడు అదే కదా పరిస్థితి. నేను 2000 కోట్ల బోర్లు కొట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే మిషన్ భగీరథ నీళ్లు వస్తలేదనే కదా. అంటే నీళ్ళు రావట్లేదు, నీళ్ళు రావటం లేదు, కేవలం మాయా మాటలు. మరి ఇప్పుడు ఈ పాలకులు చెప్తున్నారు కదా ఇంటింటికి నీళ్ళు రాకపోతే మేము ఓటే అడగమని చెప్పి అంత స్ట్రాంగ్గా అన్న. మొన్న నేను పోయినసారి ఒక జైనూరు సిర్పూర్ మండలు మార్లవహి గ్రామము నేను ఆదర్శ గ్రామంకు తీసుకున్నా. తీసుకుంటే దానికి నేను మీటింగ్ పెట్టిన, అందులో జిల్లా అధికారులు అందరు వచ్చినారు, కలెక్టర్ వచ్చిండు, ఎమ్మెల్యే వచ్చింది, చైర్మన్ మన జిల్లా చైర్మన్ కూడా వచ్చింది. మీ ఊర్లో సమస్య ఏమున్నది అంటే వాళ్ళు వాళ్ళకేం తెలుసు టీఆర్ఎస్ పార్టీ పెట్టిందని వాళ్ళకేం తెలుసు. వాళ్ళందరూ ఆడవాళ్ళు అందరూ మహిళలందరూ లేచి సార్ మా ఇంటింటికి నీళ్ళు వస్తుంది అన్నారు, మా దగ్గర అసలు నీళ్ళే వస్తలేదు, మీరు నీళ్ళు ఎందుకు నల్లలు ఎందుకు పిట్టి చేసినారు, ఇవన్నీ ఏందని కలెక్టర్ ముందరనే చెప్పబడ్డాయి, ఎమ్మెల్యేల ముందట చెప్పబడితే, జిడిజెడ్పి చైర్మన్ల ముందట చెప్పబడితే. ఓకే, ఇక ఉదాహరణ చెప్తున్నా నేను, ఆ ఊరికి పోయినా అది మార్లవయ్య అంటే ఒక ఒక చరిత్ర కలిగిన ఊరు. ఆ ఊర్లోనే నీళ్ళు వస్తలేదు అంటే ఇక అంతా ఇంకా అది కానీ రోడ్డు మీద ఉన్నది, రోడ్డు ఉన్నది, రోడ్డు లేని గ్రామాలలో పరిస్థితి ఏముండొచ్చు అంటే ఈ విధంగా ఉన్నది. కాబట్టి అదంతా కూడా వాస్తవమే, గ్రామ పంచాయతీ చేసింది కేసీఆరే ఒప్పుకుందాం, గ్రామ పంచాయతీ ఇవ్వగానే అయిపోయిందాగా, సర్పంచ్కు కూర్చోవడానికి కూర్చోవద్దు, టేబుల్ వద్దు, ఆడెక్కడ కూర్చోవాలా అది లేదు, ఒక గ్రామ పంచాయతీలు కట్టుకోవాలి కదా, ఏమన్నా గ్రామ పంచాయతీకి నిధులు లేవు కట్టడానికి, గ్రామ పంచాయతీ సర్పంచ్ చేస్తే ఏం లాభం, దానికి నిధులు కేటాయిస్తా కూతివి, ఆ నిధులు కేంద్రం ఇస్తే దాన్ని ట్రాక్టర్ కొనిపిస్తే. ఏకగ్రీవ సర్పంచులు ఎన్నుకున్న తర్వాత టీఆర్ఎస్ ఒక్కొక్క సర్పంచ్ కి 10 లక్షలు ఇచ్చింది కదా. నాకైతే నాకు తెలిసిన దాని ప్రకారం అయితే ఎక్కడ కూడా లేదు. ఈ ఏమన్నా మరి సిద్దిపేటలో మరి అక్కడ కేటీఆర్ వాళ్ళ నియోజకవర్గాలు ఇస్తే తెప్పలేం కానీ నా నియోజకవర్గ పరిధిలో నా పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే ఎక్కడ ఇవ్వలేదు. నేను ఇద్దరు పేర్లు చెప్తాను, అందులో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు అని చెప్పాలి. ఇది కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటుంది కానీ ఖచ్చితంగా ఒకరి పేరే చెప్పాలి మీరు. ఓకే, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? బండి సంజయ్ ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి. ఓకే, రాష్ట్ర అధ్యక్షుడు తప్పనిసరిగా మనం. ఓకే, ఎలా ఉంది బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో బీజేపీ ఎలా పనిచేస్తుందంటే ఏం చెప్తారు? అటువాసంగా గతంలో ఉన్న నాయకత్వానికి ఇప్పుడున్న నాయకత్వానికి చాలా తేడా ఉన్నది. బండి సంజయ్ కంటే ముందు అంటే వాళ్ళని మనం విమర్శిస్తలేము కానీ ముందు ఆ ప్రజలలో ఆ చైతన్యం లేకపోయి అంటే ఒక పట్టుదల అనేది బండి సంజయ్లో ఉన్నది. అంటే ఈ రాష్ట్రానికి అధికారం దేవాలా, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు అందరూ కూడా మా కష్టాలన్నీ తీరుతాయనేది వాళ్ళు అనుకున్నారు కానీ ఆ కష్టాలన్నీ కూడా అట్లనే కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళ కష్టాలన్నీ పోవాలంటే మనం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారం వస్తే ఆ కష్టాలన్నీ తీర్చడానికి మాత్రం కష్టపడి పనిచేస్తాడు. పార్టీ కూడా రోజు రోజుకు పుంజుకుంటున్నది. నిజంగా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ అధ్యక్షత తీసుకున్న తర్వాత పాదయాత్ర చేసిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. అదే మా యాత్రల్లో కొన్ని సమావేశాలు కూడా పెట్టడం జరిగింది. నిర్మల్ సభనే చాలా విజయవంతమైంది, ఒక మారుమూల ప్రాంతం ఆదిలాబాదు. దాని తర్వాత ఎక్కడ చూసినా కూడా సభలు సక్సెస్ అయినాయి. అంటే మొన్న మనం పేరెడ్ గ్రౌండ్లో కూడా చూసినాం, అది భారతీయ జనతా పార్టీ ఇంత పెద్దగా ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోలేదు. నరేంద్ర మోడీ ఆర్ యోగి ఆదిత్యనాథ్ అంటే ఇప్పుడు ప్రధాని ఇండియాకి ప్రధాని అని చెప్తారు. ప్రధాని లాగానే చూడాలి కానీ మనం యోగి అంటే ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఆ రాష్ట్ర పరిస్థితిగా
మనం ఇద్దాం. సరే హిందూ సమాజానికి ఆయన చేస్తున్నాడు అంటే ఆ స్థాయికి వచ్చినప్పుడు ఆయనకు మనం విలువ. కానీ ఇప్పుడు దేశంలో ఉన్న ప్రధానమంత్రి, ఇప్పుడు ప్రపంచం దేశాలన్నీ కూడా మోదీని చూడాలని ఆయనతోటి మాట్లాడాలనే వాళ్ళు చాలామంది దేశాలలో పెరిగింది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోదీ గారే. జేపీ నడ్డా, అమిత్ షా అంటే జేపీ నడ్డా ఏమో దేశ అధ్యక్షుడు, కాబట్టి అధ్యక్షుడే. ఓకే, అమిత్ షా గారు చాలా పవర్ఫుల్, పవర్ఫుల్లే ఉండొచ్చు కానీ జేపీ నడ్డా గారికి, జేపీ నడ్డా అది పోస్ట్ పెద్దదే. ఓకే, కానీ ఇది పార్టీ పరంగా. ఓకే, ఇది ధర్మపురి అరవింద్ ఆర్ కిషన్ రెడ్డి అంటే కిషన్ రెడ్డికే వస్తుంది, ఎందుకంటే వయసులో పెద్ద. ఓకే, రెండవది మంత్రి కూడా కాబట్టి బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కూడా ఉండే. ఓకే, కాబట్టి ఆయనకే మనం ఓటేస్తాం. రాజాసింగ్ ఆర్ ధర్మపురి అరవింద్ అంటే సహచరుడు కదా అరవింద్ గారు, అప్పుడు అరవింద్కే మనం ఓటే పడుతుంది. ఎన్నో అసాధారణమైన విజయాలను పొందుకుంటూ ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, ఆశిస్తున్నాము ఫ్యూచర్లో కూడా మీరు కేంద్ర మంత్రిగా చేయాలని. ఏవైతే ఆశయాలు మీ వెనకబడిన జాతి కోసం మీరు కొట్లాడుతున్నారో అవన్నీ మీ కోరికలన్నీ సిద్ధించాలని ఆశిస్తూ జై హింద్. జై హింద్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్ అన్నా.